తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వేదికగా ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ 104వ సదస్సు నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైన్స్ కాంగ్రెస్ కార్యక్రమం అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. అంతకుముందు ఇస్కా కార్యక్రమానికి తరలివచ్చే ప్రముఖ నోబెల్ బహుమతి గ్రహీతలతోనూ ప్రధాని ప్రత్యేకంగా భేటీ కానున్నారు. వారితో శాస్త్ర సాంకేతిక రంగాల పురోభివృద్ధికి తీసుకుంటున్న చర్యలపై సమీక్షించనున్నారు. తిరుపతి తిరుమలలో ప్రధానమంత్రి పర్యటన దాదాపు 6 గంటల పాటు ఉండటంతో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ప్రధాని పర్యటనతో గవర్నర్ నరసింహన్ తిరుమలలోనే బస చేస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి స్వాగతం పలికేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు పద్మావతి అతిథి గృహంలో బస చేస్తారు. ముఖ్యమంత్రి 3 రోజుల పాటు తిరుపతిలోనే ఉండనున్న నేపథ్యంలో ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికార యంత్రాంగం పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తోంది. ఇటీవల నిఘా విభాగాల సూచనల నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. జిల్లా పాలనా అధికారి సిద్ధార్థ జైన్, అర్బన్ ఎస్పీ జయలక్ష్మి సహా పలువురు ఉన్నతాధికారులు ఏర్పాట్లను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. 2 ప్రముఖుల పర్యటన ఏర్పాట్లతో పాటు సైన్స్ కాంగ్రెస్ ఏర్పాట్లపై చర్చించి తగు ఆదేశాలు ఇచ్చారు. ప్రధాని పర్యటనలో ముందుగా మంగళవారం గన్నవరం విమానాశ్రయంలో మోదీకి బాబు స్వాగతం పలుకుతారు. కార్యక్రమం అనంతరం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయంలో ప్రధానికి బాబు వేడుకలు చెప్తారు. విమానాశ్రయం నుండి తిరుపతి సైన్స్ కాంగ్రెస్ జరిగే ప్రాంగణం, తర్వాత తిరుమల ఆలయం వరకు భారీగా పోలీస్ బలగాలను మోహరించారు. ఇప్పటికే తిరుమల ఘాట్ రోడ్లలో బాంబు స్క్వాడ్, డాక్ స్క్వాడ్లతో తనిఖీలు చేపట్టారు. సాయుధ బలగాలను కూడా ఘాట్ రోడ్లలో మోహరించి ప్రతి వాహనాన్ని తనిఖీలు చేస్తున్నారు. అలిపిరి చెకింగ్ పాయింట్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. స్పెషల్ పార్టీ బలగాలతో తనిఖీలు చేయిస్తున్నారు. నిరంతర భద్రత కల్పించే సిబ్బందికి మరింతగా అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారిక సూచనలు అందాయి. దాదాపు సీఎం, పీఎం విజిట్ కోసం 4,000 మంది వరకు పోలీస్ భద్రతా సిబ్బందిని వినియోగిస్తున్నారు.